మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? 4వ తారీఖు 7వ నెల 2023 జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం. నేను మరలా తెరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం ఏది వినుచున్నవారు మీ వారు మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండి నడిపించునుగాక. మీ ఆలోచన చొప్పున నడిపించమని, మీ కృపా క్షేమాలు విస్తరింపచేయమని, సమయోచితమైన మీ సన్నిధి సమృద్ధిగా మాకు దయచేయమని, మీ దీవెన అనుగ్రహించమని, వాక్కు చేత నన్ను సంధించండి, మా ప్రియులందరితో నాతో మాట్లాడండి. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృప, మీరు చేస్తున్న ప్రార్థనల వలన ఇదిగో మందిర నిర్మాణం నిన్నటి దినాన ఇక్కడ వరకు వచ్చింది. నిన్న సాయంత్రం వర్షం కాస్త ఆటంకపరిచింది. ఈ దినాన ఈ మిగిలిన భాగం పూర్తి చేసి రేపటి దినాన పైకప్పు వేయటకు సిద్ధపడుచున్నారు. మెటీరియల్ తీసుకునాలి. ప్రార్థించండి, ప్రభు కృప అందరికీ తోడై నడిపించబడును గాక. ఆమేన్. ఆత్మీయులారా, ఈ 5వ అధ్యాయన జకర్యా ప్రవక్తకు దేవుడు మరి యొక్క దర్శనాన్ని ఇవ్వడం జరిగింది. అదేమంటే, ఎగిరిపోవచ్చున్న ఒక పుస్తకము. పులరా, ఇది ఇంచుమించుగా 20 మూరల ఎత్తు, 10 మూరల వెడల్పు కలిగినదై పుస్తకము. ఈ పుస్తకము ఎగురుచూ ఉన్నదట. సాధారణంగా గాలిలో పక్షులు ఎగురుతాయి. ప్రియులారా, అయితే ఇక్కడ పుస్తకం ఒకటి ఎగురుచూ ఉన్నది. అప్పుడు ఈ ప్రవక్తను ఆ ప్రభు లేక దూత అడుగుచున్నారు, నీకేం కనపడుతుందంటే పుస్తకం అని చెప్పారు. అయితే ఈ ప్రవక్త అడుగుతున్నారు, అయ్యా ఇది ఏమయ్యింది, ఈ పుస్తకం యొక్క ఆంతర్యం ఏంటంటే. అప్పుడు ప్రభు వారు ఆయనకి సమాధానం ఇస్తున్నారు, ఇది భూమి అందంతటి మీదకి బయలు వెళ్ళుచున్నటువంటి శాపం, దానికి ఒక ప్రక్కన రాయబడిన దాన్ని బట్టి దొంగిలు వారును కొట్టివేయబడుదురు, రెండో ప్రక్కన రాసిన దాన్ని బట్టి అప్రమాణికులందరూ కొట్టివేయబడుతారని దాని యొక్క భావమునై ఉన్నది. ఈ భక్తుడు అడిగినప్పుడు దేవదూత ఆయనకి సమాధానం చెప్తున్నారు. సాధారణంగా భూమి మీదకు శాపం అనేది పంపాలనేది దేవుని ఉద్దేశం కాదు. ప్రియులారా, అసలు ఆరంభంలో మనం చూసినప్పుడు ఆదాముతో ఏమన్నారు, నువ్వు భూమిని నిండించి దాన్ని ఫలభరితం చేయి, సేద్యం చేయి అని చెప్పారు. ఆశీర్వదించిన దేవుడు ఎందుకు భూమి మీదకి శాపాన్ని తీసుకొస్తున్నారు? ఎందుకు ఆశీర్వదించబడిన భూమి శాపగ్రస్తంగా మారుతుంది? మీకు గుర్తుంది కదూ, ఒకరి ద్వారానే మరణం, ఒకరి ద్వారానే జీవం, ఒకరి ద్వారానే ఇంటికి ఘనత, ఒకరి ద్వారానే ఇంటికి అవమానం. యోన ఒక్కడే తప్పిపోయింది, కానీ తుఫాన్ అందరి మీదకి వచ్చింది. పిల్లరా, ఇక్కడ ఏం జరుగుతుంది? భూమి మీదకి శాపం వస్తుందంట. అబ్రహాము దినాల్లో ప్రభువు చెప్పారు, అబ్రహామ నిన్ను బట్టి భూమి యందున్నటువంటి ప్రతి వంశము దీవించబడతాది అని చెప్పారు. అంటే అబ్రహామును బట్టి భూమి మీద ఉన్నటువంటి వంశావళిని దీవించబడాలి. అయితే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, భూమి ఆశీర్వదించబడడం ఎలా ఉన్నా ముఖ్యంగా అది శపించబడుతుంది. ఇక్కడ ఎగురుచున్న గ్రంథం ఒక ప్రక్కన అబద్ధములాడు వారిని బట్టి, క్షమించండి, అబద్ధ ప్రమాణం చేయవారిని బట్టి
మరొక ప్రక్కన దొంగతనం చేయవారిని బట్టి ఇది ఇలా రాయబడిందంట. ఇది ఎగురుచు భూమి మీద, ఇది ఎగురుచు ఉన్నది భూమి మీదకి శాపాన్ని తెస్తుంది. అంటే భూమి శపించబడడానికి గల కారణం ఏంటి? ఏదేను వనంలో మన మూల పితృలు కారకులైతే జకరియా కాలానికి వచ్చేసరికి ప్రజలలో రెండు నేరాలు ఉన్నాయి. అక్కడ ఏంటి ఆ నేరాలు అంటే, మొదటి విషయం ప్రిలరా, ప్రజలట దొంగిలుచు ఉన్నారట. అంటే దొంగతనం చేస్తున్నారు. ఒక వ్యక్తి దొంగతనం చేయటం వలన ఆ వ్యక్తి మీదకి శాపం వస్తుంది. ఆ ఒక్కరి మీదకి రాదు, అది ఆ కుటుంబం మీదకి వస్తుంది, రక్త సంబంధికుల మీదకి వస్తుంది, బంధువర్గం మీదకి వస్తుంది. ఒక మాట చెప్పాలంటే కలిగిన వారి మీదకి వస్తుంది. ఆకాను తప్పు చేశాడు, కానీ శిక్ష ఎంతమంది మీదకి వచ్చింది? భార్య మీదకి రాలేదా? పిల్లల మీదకి రాలేదా? పిల్లలు తప్పు చేసిన మాట్లాడి మమ్మల్ని శిక్షిస్తారంటూ దేవుని దగ్గర వేడుకోలేదా? ఈ మాటలు వినిచున్న ఆత్మీయ దైవ జనాంగమ, మన కుటుంబాల మీద, మన మీద ఆశీర్వాదం ఉండాలి, శాపం గాక దేవుని దీవెన మన మీద ఉండాలి అంటే ఏ ఒక్కటి మనము దొంగిలకూడదు, ఏ ఒక్కటి మనము దొంగిలించకూడదు. ప్రియరా, బైబిల్ గ్రంథంలో దొంగతనం చేసినటువంటి వారు ఉన్నారు, వారు ఖైదు చేయబడ్డారు. మీకు గుర్తుందా? ఒనేసిము ఫిలోమోను యొక్క చరిత్రను చూచినప్పుడు ప్రియులారా, ఒనేసిము ఇంట్లో దొంగతనం చేశాడండి, ఖైదు చేయబడలేదా? శిక్షను అనుభవించలేదా? ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో ఆలోచించవలసిన విషయం, నీవు అనుకోవచ్చు నేను ఏ ఒక్కటి దొంగిలించలేదయ్యా, నేను ఎవరిదేం ఆశించలేదని. నువ్వు మనుషులు ఎవరి దొంగిలించలేదు, కానీ దేవుని అన్నీ దొంగిలించావు. ఎలాగున్నా తెలుసా? దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దొంగిలించు, దేవుని వాక్యం దగ్గర గడపవలసిన ధ్యాన సమయాన్ని దొంగిలించు, ఆదివారం ఫంక్షన్ అంటూ, ఆదివారం ప్రయాణం అంటూ, తీర్థం అంటూ వ్యత్యాసమైన కార్యాలకు నువ్వు వెళుతూ దేవుని పునరుత్థాన ఆరాధన సమయాన్ని దొంగిలించు. అంత మాత్రమే కాదు, కష్టపడిన దానిలో ప్రథమ ఫలాన్ని దొంగిలించు. దేవుడు నిన్ను ఆశీర్వదించుటకు హేతువైన దశమ భాగాన్ని నువ్వు దొంగిలించు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మనం మనుషులు ఏ ఒక్కరి దొంగిలించలేదు, కానీ దేవునివి దొంగిలిస్తూ ఉన్నాం. నా పిల్లరా, వాక్యం సెలవిస్తుంది, ఎగురుచున్న పుస్తకం ఎందుకు నువ్వు ఎగురుచున్నావంటే, భూమి మీద ఉన్న ప్రజలు దొంగిలువారునై ఉన్నారు, కనుక వారిని కొట్టివేయటకు బయలుదేరని అంటుంది. ఈ మాటలు వినిచిన ఆత్మీయులరా, వాక్యం స్పష్టంగా సెలవీయట్లేదా? నువ్వు దొంగిలవద్దని నిర్గమాకాండం 20వ అధ్యాయాన చెప్పబడిన 10 ఆజ్ఞలలో ఒకటే లేదా? అదే మాటలు ప్రభు సువార్తలో కూడా మాట్లాడుతూ దొంగిలించవద్దంటూ చెప్పలేదా? దేవుని నామం పేరట మనది కాని వస్తువు మన ఇంట్లో ఏది ఉండకూడదు. అది మన కష్టపడినదైనా ఉండాలి, లేక దేవుని ప్రేమించి ఆత్మలు ఎవరైనా మనకు గిఫ్ట్గానైనా ఇచ్చి ఉండాలి తప్ప, వేరు మార్గంలో వచ్చినది మన ఇంట్లో ఉండుట అది మన కుటుంబానికి ఒక శాపాన్ని తెచ్చిపెడుతుంది. నా దేవుని పిల్లరా, అట్టి శాపపు కాడి క్రింద నుండి మనం విడిపించబడాలంటే దొంగిలిన వస్తువు ఏ ఒక్కటి మనలో ఉండకూడదు, మన యుద్ధను ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఇక రెండు, ఎందుకు భూమి మీదకి తీర్పులు వస్తున్నాయి అంటే, భూమి మీద ఉన్నటువంటి వారు అప్రామాణికులందరూ అని ఉంది. అంటే అప్రమాణము, సత్య ప్రమాణం కాదు, అప్రమాణము, అబద్ధాలు అనర్థం. లేదా అబద్ధాలు ఆడుటను బట్టి భూమి మీదకి తీర్పు వస్తుందట. ఈ ఉదయ కలవేళై మాటలు వించిన ఆత్మీయులరా, ఒక దైవ జనుడు వాక్యం చెబుతూ అన్నారు, అన్యులు దొంగతనాలు చేస్తారట,
సారీ అబద్ధాలు ఆడతారట. కానీ క్రైస్తవులు అనబడినటువంటి వారు అబద్ధాలు ఆడరట, అబద్ధాలు ఏకంగా పాడతారట వారు. నాకు చాలా నవ్వు వచ్చింది ఆ మాట విన్నప్పుడు. ఆలోచనలో పడ్డాను, నిజమే ఆ దైవజుడు అన్నది వాస్తవమే. వాళ్ళు అబద్ధాలు ఆడరు, క్రైస్తవులు అబద్ధాలునే పాడతారు. ఎందుకని అంటే, ఉదాహరణకు ఒక పల్ల విచారణ చెప్తాను చూడండి. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయవలనేనయ్యా. పాట గుర్తున్నది కదా, పాట గుర్తున్నది కదా నా ప్రియరా. నేనేమైనా ప్రభువా నీకర్పిస్తాను, నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. పాట ఎంత బాగుందండి. ఆ దైవజుడు గొప్ప దైవజుడు, గొప్ప భక్తుడు కనుక ఆయన ఆత్మీయ అనుభవాలు పాడుకున్నారు, తప్పు కాదు. రాసిన వ్యక్తి తప్పు కాదు. అయితే పాడుచిన వ్యక్తి ఉన్నాడు చూసారా, ఇతడు దేవుని మందిరం కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు, మహిమగల సువార్త ప్రకటన చేయుట కొరకు, ఒక చిన్న వస్తువును పరిచర్య కొరకు వెచ్చించలేడు. కానీ పాట మాత్రం చూస్తే మైక్ నిండిపోవాలన్నమాట. నా దేవుని పిల్లరా, దేవుని పిల్లలుగా మనం అబద్ధం చెప్పకూడదు. అకాను, గెహజీ, సఫీరా, అననీయ ఎంతోమంది అబద్ధాలు చెప్పారు. అయితే దేవుని పిల్లలుగా మనం అబద్ధానికి దూరంగా ఉండాలి. ఎగురుచున్న పుస్తకం ఎందుకు లోకంలో ఎగురుచున్నావంటే, 1, ఒకటి దొంగిలుతున్నారు ప్రజలు, 2, అబద్ధ ప్రమాణాలు చేస్తున్నారు. ఈ రెండింటి కారణం చేత భూమి మీదకి శాపం వస్తుంది. పిల్లరా, ఇవి రెండు మనలో ఉంటే మన కుటుంబాలు అలాగే ఉంటాయి. అటు కొట్టివేయబడాలంటే అబద్ధం మనలోని దూరం అవ్వాలి. అది కొట్టివేయబడాలంటే దొంగిలిన వస్తువులు మన ఇంట్లోంచి దూరం చేయబడాలి. జీవము గల దేవుని కృప మనల్ని ఆవరించునుగాక. తండ్రి దేవ స్తోత్రం, వాక్య మందరిలో ప్రవర్తన చేసి మేళ్ళు చేత నింపి నడిపించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.